हेल्दी किचन मरी मन नेक्स्ट सेगमेंट क्लासी एंड हेल्दी మరి క్లాసీ అండ్ హెల్దీలో మనం చాలా సార్లు కొత్త కొత్త రకాలైన వంటలు నేర్చుకుంటూ ఉన్నాం. చాలా సార్లు అయితే నాకు తెలియని వంటలు కూడా కొత్తగా ఈ షోలో నేర్చుకుంటూ ఉన్నాను. సో మరి అలాంటి స్పెషల్ వంటలు తెలియని వంటలు సూపర్ గా మనకి చాలా ఈజీగా నేర్పించే వన్ అండ్ ఓన్లీ కుకింగ్ ఎక్స్పర్ట్ మై ఫేవరెట్ చలంనాయుడు గారు మరి ఇంకెందుకు కాల్సిన లెట్స్ ఇన్వైట్ హిమ్. హలో సార్. హలో హౌ ఆర్ యు? గుడ్ 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 వెరీ గుడ్. సో ఇవాళ ఏం చేయబోతున్నారు? ఈ రోజు కేరళ డిష్ తయారు చేయబోతున్నా అండి. సార్ మీరు ఎప్పుడు అంటే కేరళ వెళ్ళిపోతారు రాజస్థాన్ వెళ్ళిపోతారు ఏంటి అసలు సంగతి చెప్పండి. కేరళ వెళ్ళి ఒకసారి చాలా రోజులు అయింది కదండి కేరళ వెళ్ళి. ఓహో సరదాగా సరదాగా వెళ్ళొచ్చు. ఓ అరగంటలో కేరళ వెళ్ళి రావచ్చు మనం. సో మరి కేరళ వెళ్ళి వచ్చే ఫుడ్ ఏంటి అసలు? ఎరా మీన్ వరువల్. ఎరా మీన్ వరువల్. ఎరా మీన్ అంటే రొయ్యలు. రొయ్యలు రొయ్యలు వేపుడు. ఇంకా సింపుల్ గా తెలుగులో చెప్పండి మీరు అసలు మాకు. ఎరా మీన్ వరువల్. ఎరా మీన్ వరువల్. ఓకే. సో ఈ ఎరా మీన్ వరువల్ మనం చేసి చూపిద్దాము. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎరా మీన్ వరువలకి కావాల్సిన పదార్థాలు. ఓకే సార్. ఉడకబెట్టిన రొయ్యలు, ఉప్పు, కారం, కొత్తిమీర, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరిపాలు, ఉల్లిపాయలు, ధనియాల పొడి, కర్రీ లీవ్స్ అండ్ దీని మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మనకి ప్రాన్స్. ప్రాన్. ఓకే. ఫస్ట్ పాన్ ఏనా? సో నేను స్టవ్ ఆన్ చేస్తాను. సో దీంట్లో ముందు ఆయిల్ వేసుకుందాం మనం. ఓకే. ఇది ఇట్స్ వెరీ సింపుల్ అండి. చాలా తొందరగా అయిపోతుంది. ఓకే. ప్రాన్స్ కి ఎక్కువ ఆయిల్ తీసుకోదంటారా? అంటే మనం ఇది టాస్ చేస్తున్నాం ఆల్రెడీ. మనం ప్రాన్స్ తీసుకుని ఈ విధంగా ఉడకబెట్టుకున్నాం. దీంట్లో కాస్త సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాం. మీకు కావాల్సితే కాస్త పసుపు కూడా వేసుకోవచ్చు. పసుపు కూడా వేసి ఉడకవచ్చు పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది ఇలా పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడి అయిన తర్వాత మనం దీంట్లోని ఆనియన్స్ వేసుకుంటాం. జస్ట్ చాలా సింపుల్ దీంట్లోని. ఎందుకంటే ముందుగా మనం ఈ ప్రాన్స్ ఉడకబెట్టుకుని ఉంచుకున్నామంటే దీంట్లో ఇంకా మన వాటర్ ఇవ్వాల్సిన పని ఇంకా ఉండదు. వరవేలు అంటే టోటల్ వేపుడు అన్నమాట. సో అందు గురించి మనం ఇంకా 80% వాటర్ వేయాల్సి. ఇలాంటిది ఏదో వరువల్ చేశారు మీరు చికెన్ వరువల్ టైప్స్ లో ఏదో కోజీ వరువల్. చికెన్ అదే మిరియాల కోజీ వరువల్. యా మిరియాల వేపు బాగా గుర్తుంది. సో ఆయిల్ వేడికింది. మనం ఆనియన్స్ వేసుకున్నామంటే కొంచెం టాస్ గురించి మాత్రమే. ఓకే. దీంట్లో కొంచెం కరివేపాకు. మనం దీంట్లో ఆల్రెడీ సాల్ట్ వేసాము అయినా సరే మరి కొంచెం వేసుకుందాం. తెలుసు కదా సాల్ట్ మరి ఎందుకు వేస్తాం ఆనియన్స్ ఉల్లిపాయలు ఫాస్ట్ గా వేగడానికి. గ్రేట్. ఆల్రెడీ మేము చాలా ఫాలో అవుతున్నాం అండి మీరు చెప్పిన టిప్లు అన్నిటిని. ఇలా చిటికెన్ వెల్ల మీద గుర్తు పెట్టుకుంటున్నాం మేము. వెరీ గుడ్. మీరు చెప్పే రెసిపీస్ ని ఫాలో అయిపోతున్నాము, మీరు చెప్పే టిప్స్ ని ఫాలో అవుతున్నాం. సో మా గురువు మీరు అన్నమాట వంటల్లో. థ్యాంక్ యూ. సో ఆల్మోస్ట్ మన ఉల్లిపాయలు కూడా ఫ్రై అవుతున్నాయి. నెక్స్ట్ సో దీంట్లో అల్లం వెల్లుల్లి కుంత. ఫ్రెష్ గా చేసుకుంటే ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ కి వాటికి చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. చాలా మంది ఫ్రోజన్ ప్రిఫర్ చేస్తారు. ఐ మీన్ ఎక్కువ స్టోరేజ్ ఉండవి అలాంటివి కాకుండా ప్లీజ్ అప్పటికప్పుడు కొంచెం చేసుకుంటే చాలా బాగుంటుంది. అట్లీస్ట్ 1 వీక్ కి సరిపడ్డా చేసుకున్నా బానే ఉంటుంది. బాగుంటుంది అంటే చూడండి ఇప్పుడు మీరు వెయ్యంగానే వాసన గుమగుమ వచ్చేస్తుంది. సో ఈ అల్లం వెల్లుల్లి మనం వేసిన తర్వాత ఎంత ఫైన్ గా ఫ్రై అవుతే అంత టేస్ట్ వస్తుంది. ఇదైనా నాన్ వెజ్ ఐటమ్ చేయాలంటే కొంచెం ఓపిక అవసరం ఖచ్చితంగా. ఎస్పెషల్లీ ఆనియన్స్ బాగా వేగాలి కాబట్టి వేగితేనే ఆ వంటకి రుచి వస్తుంది. రుచి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. వి హావ్ టు బి వెరీ పేషెంట్. సో దీంట్లో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్పైసీ అంటే కారం కారం యాడ్ చేస్తున్నాం. ఒక 1.5 స్పూన్ కారం. ఓకే. అలానే ధనియాల పొడి. ధనియాల పొడి ఎక్కువ వేసుకున్నా కూడా అది టేస్ట్ మారదంటారా? ఏం లేదండి. ఓకే. కానీ మరీ ఎక్కువ వేస్తే కలర్ మారిపోతుంది. ఓ ఓకే. బ్లాక్ అయిపోతుంది కలర్. ఓకే. ఇప్పుడు దీంట్లో రొయ్యలు వేసేద్దాం. మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న ప్రాన్స్ ని మనం వేసేసుకుంటున్నాం. అండ్ ఉడకబెట్టేటప్పుడు ప్రాన్స్ ని కావాలంటే పసుపు వేసుకోవచ్చు లేకపోతే లేదు. అండ్ నాయుడు గారు మీరు ఉడకబెట్టినప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టారు. ఇప్పుడు ఏం చేస్తాం దీంట్లో?
కొంచెం కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తాను ఎందుకంటే కేరళ డిష్ కదా కోకోనట్ మిల్క్ అని అసలు మనం ఆయిల్ వేసాం కదా ముందు అసలు కేరళ డిష్ కి కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఇస్ గుడ్ ఫర్ హెయిర్ స్కిన్ అండ్ యువర్ హెల్త్ కోకోనట్ ఆయిల్ రాసుకోవడం వల్ల మన హెయిర్ చాలా లాంగ్ గా గ్రో అవుతుంది బికాజ్ ఇట్ పెనిట్రేట్స్ వెరీ ఫాస్ట్ ఇన్ యువర్ స్కాల్ప్ सो दट मैं हेयर बेरुतुंदे एंड कोकोनट ऑयल वाल चाला ड्राई फ्रिजी हेयर नॉर्मल तिंडम वाल अंत मॉइश्चर अवुतुंदे एंड प्रॉन्स लो उंडे गोप्पदनं वाटर एक्कुव कंटेंट उंटुंदी प्रॉन्स वाटर एक्कुव उंटुंदी अट द सेम टाइम फैट कंटेंट्स कूडा तक्कुव उंटायि सी फुड अंटेने फैट अन्नमाट तक्कुव उंटुंदी फैट तक्कुव उंटुंदी यस ओके सो अंदुके डाक्टर्स कूडा सी फुड ने एक्कुवगा प्रिफर चेयमंटारु लाइक फिश प्रॉन्स क्रैब यस यस 100% ओके सो दादापुगा अयिपोयिंदि मनकि ओके దీంట్లో కొంచెం కొరియాండర్ యాడ్ చేసుకుందాం ఓకే విచ్ గివ్స్ ఎ నైస్ ఫ్లేవర్ టు అవర్ రెసిపీ ఇది నాకుందా ఈ రెసిపీ పేరు ఏంటో ఆ కొంచెం మలయాళం పేరు కదా మాకు గుర్తుండు చెప్పాలి మీరు చెప్తేనే ఈ డిష్ మీ చేత తినిపిస్తా ఏంది నాతో తినిపిస్తారా ఆటోమేటిక్ మీ దగ్గరికి వచ్చేస్తా మీ చెప్పకపోయినా నేను ఇచ్చి తీరాలంటారా ఈ షోలో ఈ రౌండ్ లో నేను బాగా వెయిట్ చేసేది నేను రకరకాలైన వంటలు చేస్తారా నేను రకరకాలు తినొచ్చు అని బట్ నాన్ వెజ్ నేను అలాగో తినను కాబట్టి ఈ అవకాశం నేను మీకే ఇస్తున్నాను పండగ చేసుకోండి మీ డైరెక్ట్ చెప్పేస్తున్నారు ఏం పర్వాలేదండి డైరెక్ట్ ఏంటి అందరికీ తెలిసిన విషయమే ఇది నేను జనాలు నేను నాన్ వెజ్ తింటాను ఓన్లీ జనాల బుర్రలు మాత్రమే మైండ్ ఇట్ సో ఓకే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మొదలు పెట్టాలి చక్కగా రెడీ అయిపోయింది డిష్ ఇట్స్ ఆల్ డన్ ఓకే ఫినిష్ దీంట్లో ముందుగా ఫ్రై అయిన తర్వాత ఆఖర్లో కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ టచ్ ఇచ్చేదా ఓకే ఈ మలయాళం రెసిపీస్ అన్నిటిలో కూడా మిరియాల పొడి లాస్ట్ లో వేస్తారన్నమాట అంతే టచ్ ఇచ్చేసి ఇక తీసేసి తినేటమే ఓకే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఓకే యరమీన్ వర్వల్ యరమీన్ వర్వల్ దీనికి కొంచెం కొరియాండర్ టచ్ చేద్దాము ఓకే రెడీ అయిపోయిందండి మీ గురించి కాదు మా వ్యూవర్స్ గురించి ఎరమీన్ వర్వల్ వావ్ కేరళ ఇప్పుడు నేనైతే వెళ్ళలేదు కానీ సెకండ్స్ లో కేరళ వెళ్ళొచ్చు ఎలాగో తెలుసా ఇవాళ మన నాయుడు గారు చెప్పిన స్పెషల్ రెసిపీని తిని ఎరమీన్ వర్వల్ ఐ మీన్ ఐ ట్రైడ్ ఐ థింక్ ఐ స్పెల్ కరెక్ట్లీ బికాజ్ ఇట్స్ అ మలయాళం రెసిపీ విచ్ ఐ డోంట్ నో మరి ఇది ఎలా ఉంది ఏంటి అనేది నేను టేస్ట్ చేయను ఇవాళ నాయుడు గారు టేస్ట్ చేస్తారు మరి ఈ రెసిపీ చూడాలనుకుంటున్నారా చిన్న రీక్యాప్ అయితే పడాల్సిందే పక్క చాలా రీక్యాప్ దేక్ లో ఎరమీన్ వర్వల్ కావాల్సిన పదార్థాలు ఉడికించిన రొయ్యలు ఉప్పు కారం కొత్తిమీర పెప్పర్ పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పాలు ఉల్లిపాయ ముక్కలు ధనియాల పొడి కరివేపాకు తయారు చేసే విధానం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి ఇందులో ఉల్లిపాయలు కరివేపాకు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపాలి ఆ తర్వాత కారం ధనియాల పొడి కూడా వేసి కాసేపు వేగనివ్వాలి ఇప్పుడు ఉడకబెట్టిన రొయ్యలు వేసి కలపాలి ఆ తర్వాత కొబ్బరి పాలు పోసుకుని కాసేపు ఉడకనివ్వాలి చివరగా కొత్తిమీర పెప్పర్ పౌడర్ వేసి సర్వ్ చేసుకుంటే ఘుమఘుమలాడే ఎరమీన్ వర్వల్ తయారు ఓకే అమ్మా నోరు తిరగని ఈ అద్భుతమైన రెసిపీ అంటే మలయాళం రెసిపీ బట్ చాలా టేస్టీగా అనిపిస్తుంది నాన్ వెజ్ కాబట్టి నేను తిన్ను ఆయనకి ఇచ్చేద్దాం ఆయన చెప్తారు సరే సో ఇవాళ నా ఎక్స్ప్రెషన్స్ నా డ్యూటీ మీరే చేయాలి బాగుంటే బాగుందని బాలేదంటే బాలేదని ఓకే ఆహా సూపర్ అండి మీరు చాలా దురదృష్టవంతులు నథింగ్ లైక్ దట్ నథింగ్ లైక్ దట్ మీరందరూ ఎంజాయ్ చేస్తున్నారు మా నాన్ వెజ్ లవర్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఐ యామ్ హ్యాపీ ఫర్ దట్ సూపర్ ఓకే ఎక్సలెంట్ అండి ట్రై చేయండి ఓకే మీరు ఇది ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు సో చూసారు కదా మన యామీ హెల్దీ కిచెన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఇవాళ మన మొత్తం రెసిపీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి అండ్ నాయుడు గారు చేసిన ఎరమీన్ వర్వల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ ఐ లైక్ ఇట్ సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను మళ్ళీ కలుస్తా అంతవరకు బీ హెల్దీ స్టే హ్యాపీ బై బై యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్స్ షేక్పేట్ హైదరాబాద్ యాంకర్స్ డ్రెస్ కోటసీ బై నీరూస్ బంజారా హిల్స్ బ్రాంచ్ హైదరాబాద్